అన్ని మాసాల కంటే కార్తీక మాసం అతి పవిత్రమైనదని ఆ శంకరునికి అతి ఇష్టమైన మాసంగా కార్తీక మాసం పిలువబడుతుందని కార్తీక మాసంలో శివుడికి అభిషేకం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని ప్రతి ఒక్కరూ భక్తి భావన పెంచుకోవాలని అష్టవదానాన్ని సరస్వతి క్షేత్ర నిర్మాత బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహరామ శర్మ అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం ఆవరణలో గత 4 సంవత్సరాల క్రితం నిర్మించిన నగరేశ్వర దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని చేగుంట ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో స్వామివారికి రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి దేవాలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని స్వామివారి అభిషేకంతో పాటు శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అష్టావధాన బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహరామ శర్మ పూజారి నాగరాజు శర్మ చేగుంట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నగేష్లు మాట్లాడుతూ కార్తీక మాసంలో శివాలయంలో అభిషేకం నిర్వహిస్తే పుణ్యం కలుగుతుందని అదేవిధంగా ఆయుర ఆరోగ్యాలు కూడా బాగుంటాయని అన్నారు. డబ్బు ఎంత సంపాదించినా మనిషిలో అహంకారం అహంభావం అనేది పెరగకూడదని ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని అదేవిధంగా ప్రతి ఒక్కరికి భక్తి భావనతో పెరిగి దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే ఆ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అష్టావధాని సరస్వతి క్షేత్ర నిర్మాత బ్రహ్మశ్రీ హస్తకళ నరసింహరామ శర్మతో పాటు స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నగేష్ దేవాదాయ కమిటీ చైర్మన్ రాజేశం హన్మయ్య బాలేశం వీరేశం రాములు నాగభూషణం రమేష్ తదితరులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల క్రితం నగరేశ్వర దేవాలయం నిర్మించినాము. ఈ కరోనా కారణంగా ఏ కార్యక్రమం చేయలేకపోయినాము. ఈ సంవత్సరము నగరేశ్వర దేవాలయంకు అభిషేకములు మరియు శివ కళ్యాణము శివపార్వతి కళ్యాణము కొడుబియ్యాలు అన్నదాన కార్యక్రమం నిర్వహించినాము. చేగుంట పట్టణ ఆర్య సంఘం తరఫున ప్రతి ఒక్క భక్తులు ఇందులో అధిక సంఖ్యలో హాజరయ్యారు. హాజరై కార్యక్రమం విజయవంతం చేసినారు. బ్రహ్మశ్రీ అష్టకాల సింహ రామశర్మ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ షెడ్యూల్ నిర్మించుకున్నాము. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ ఆలయం ఇక్కడ మహోన్నతమైన శక్తి ఉన్నది. ఇక్కడ ప్రతి భక్తుడు దీన్ని ఉపయోగించుకుంటామని కోరుకుంటూ సెలవు. కృపాకటాక్షాలతో స్వామివారి కృపాకటాక్షాలతో పంచమ ఆంజనేయ స్వామి కృపాకటాక్షాలతో చేగుంట గ్రామము మరియు దేశం ప్రతి ఒక్కటి దినదినాభివృద్ధి చెందుతూ వర్షాలు సకలన పడి అందరూ ఆయుర ఆరోగ్య అష్టతో ఉండాలని కోరుకుంటూ సేవలో పాల్గొని భక్తిని పొంది వివిధ జ్ఞానాన్ని వైరాగ్యాన్ని పొందాలని ప్రార్థిస్తున్నాను. ఈ మహాశివరాత్రి పర్వకాలంలో ఈ స్వామి యొక్క అభిషేకం చేయడం అనేది చాలా పుణ్యప్రదం. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది స్వామి అనేవారు ఆ శంకరునికి ఎంత సేవ చేస్తే మనకు ఐశ్వర్యము సంపదలు ఆయుష్ ఆరోగ్యము సంపదలు అన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి ఈ మా కార్తీక మాసంలో మహాశివరాత్రి పర్వకాలంలో ఆ శివుడికి ఒక బిల్వం పెట్టిన ఒక కణము ఒక చిన్న చెంబుతో నీళ్లు పోసిన ఆ స్వామి తృప్తి చెందుతాడు. కాబట్టి ఆ సేవలో పాల్గొన్న ఈ భక్తులందరికీ కూడా ఆ నగరేశ్వర స్వామి అనుగ్రహం వల్ల సంపదలు ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలని ఆశీర్వాదం చేస్తున్నాను.